ఫ్రెండ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మేరే సాయి 1130 ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము. ఇద్దరు అధికారులు బల్వంత్ వద్దకు చేరుకుని, చూడండి, షిరిడీ గ్రామానికి కూడా ముంబై, పూణే వంటి పెద్ద పట్టణాల్లో ఉండేవారు ధరించే బట్టలు, అలాగే అక్కడ ఉపయోగించే వస్తువులన్నింటినీ ఇక్కడికి మేము పంపించి వాటన్నిటినీ ఇక్కడ ప్రజలకి అలవాటు చేయాలనుకుంటున్నాము. తద్వారా మనం పంపించే వస్తువులు వాళ్ళు ఉపయోగించినట్టయితే మనకి పన్ను రూపంలో ఎక్కువ ఆదాయం లభిస్తుంది, వారి మీద మన ప్రభావం పడుతుంది. దాని ద్వారా ఎక్కువ మొత్తంలో గవర్నమెంట్కి డబ్బు కూడా లభిస్తుంది అనగా వెంటనే బల్వంత్ గారు, చూడండి, ఇక్కడ ప్రజలు చాలా సాధారణ జీవితాన్ని గడుపుతూ ఉంటారు. వారు సాధారణమైన దుస్తులు అలాగే ఇతర సామాగ్రిని కొనుగోలు చేసి వాడుకుంటూ ఉంటారు. అటువంటి వారి మీద వీటి ప్రభావం పడడానికి కొంత ఎక్కువ సమయం పడుతుంది. మీరు అనుకున్నంతగా ఇక్కడ అవి వీళ్ళు కొనుగోలు చేయాలి అంటే కొంచెం ఆర్థికంగా వారు ఇబ్బంది కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితులు నెలకొంటాయి అనగా వెంటనే వారు, అవన్నీ మేము చూసుకుంటాము, మీరు మేము ఇక్కడ ఉండడానికి ఏర్పాట్లు చేయండి, షిరిడీ గ్రామ శివారులో మేము ఉండి వాళ్ళ మీద ఎటువంటి ప్రభావం పడుతుంది ఏమిటి అనేది క్షుణ్ణంగా తెలుసుకోవాలనుకుంటున్నాము అనగా అలాగే అని అంటారు బల్వంత్. తన యొక్క సహాయకుడికి, చూడండి, ఆంగ్లేజీ ప్రభుత్వం వారు కొన్ని విషయాల్ని ప్రజలకు తెలియపరచమన్నారు, వాటి గురించి నేను గ్రామస్తుల అందరితో చర్చించాలనుకుంటున్నాను, వాళ్ళ అందరికీ ముఖ్యమైన విషయం చర్చించడం కోసం అందరినీ ఒకచోట సమావేశం అవ్వమని చెప్పానని కబురు చేయండి అనగా అలాగే అని అంటారు. ఇంతలో కులకర్ణి సర్కార్ ఒక్కసారిగా అక్కడికి చేరుకుని, ఏమిటి ఆ అనౌన్స్మెంట్ బల్వంత్జీ అనగా వెంటనే అతను, నేను చెబుతాను, మీరు కూడా అక్కడికి రండి, విషయం మీకే అర్థమవుతుంది అని అంటారు. ఇంత సమయానికి ఆంగ్లేజీ ప్రభుత్వ అధికారులు చెప్పిన విధంగా ప్రజలందరినీ ఒకచోట సమావేశపరిచి మీకు ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడికి చాలా సామాగ్రి అలాగే ఇతర వస్తువులన్నింటినీ ఆ ప్రభుత్వం వారు పంపిస్తున్నారు. ఇక్కడ ఉండే ప్రభుత్వం వారు పంపించే వస్తువులని మీరు వినియోగించడం వలన మీ యొక్క జీవన శైలి పూర్తిగా మార్పులు వస్తాయి. మీరు ఇష్టపడినట్టయితే వాటిని కొనుగోలు చేయవచ్చు కూడాను. అలాగే మీరు ఇప్పుడు ప్రస్తుతం ఉపయోగిస్తున్న అన్నిటి మీద కొద్దిగా పన్నులు పెంచుతున్నట్టుగా విషయాన్ని సమాచార రూపంలో నన్ను తెలియపరచమని చెప్పారు అనగా వెంటనే వాళ్ళంతా కంగారు పడిపోతూ ఉంటారు. ఇంతలో ఆలీ, అదేమిటి, మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు, అసలు మేము వ్యాపార పరంగా ఇప్పటికే బాగా నష్టపోతున్నాము, మేము చాలా ఒద్దిగ్గా బతికే వాళ్ళం, అటువంటిది ఇప్పుడు వీళ్ళు పన్నులు పెంచితే మేము ఏం చేయగలం, మేము దుప్పట్లు తయారు చేయడం కోసం దూదిని కొనుగోలు చేస్తున్నాము, దానికి ముడి సరుకుకే ఎక్కువ మొత్తంలో ఖర్చు అవుతుంది, దానివల్ల మేము ఎంత కష్టం చేసినప్పటికీ కూడాను ఉపయోగం లేకుండా పోతుంది, ఇప్పుడు మరలా మీరు ఈ విధంగా పన్నులు రెట్టింపు చేస్తే మా యొక్క ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుంది కదా అనగా వెంటనే బల్వంత్, చూడండి, నేను ఈ విషయాలన్నింటినీ వారితో చర్చించాను, మీ మీద ఇబ్బందికరంగా ఆర్థికంగా భారం పడుతుందని వారితో చెప్పాను, అయినప్పటికీ కూడాను వాళ్ళు మేము చెప్పిన పని చేయండి అని అన్నారు. అలాగే నేను మాట్లాడి కొద్దిగా 50 పైసలు మొత్తం మీద మీకు పన్ను రూపంలో తగ్గేటట్టు కూడా చేశాను, ఇక మీరు దీని గురించి ఎంత చర్చించినప్పటికీ కూడాను ఏమీ ఉపయోగం ఉండదు, నేను కూడా మీలాగా అక్కడ ఒక ఎంప్లాయీనే కాబట్టి వాళ్ళు అందించిన సమాచారాన్ని ఇక్కడికి చేరవేయగలుగుతాను, అంతే, అంతకుమించి నేను చేయదగింది ఏమీ లేదు అని అలా అతను చెప్పేసి, ఇక వాళ్ళు ఇచ్చిన ఆదేశాలని మనం పాటించడం మన బాధ్యత, తక్షణ కర్తవ్యం అని ఇక నేను బయలుదేరుతాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక చేసేదేమీ లేక వాళ్ళ అందరూ అక్కడే ఉండి ప్రభుత్వం మన మీద ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనే విధంగా పన్నులు రెట్టింపు చేస్తుంది, ఇది సామాన్యుడి మీద భారం పడుతుంది అని వాళ్ళ అందరూ అలా మాట్లాడుకుంటూ ఉండిపోతారు. ఇంతలో కులకర్ణి సర్కార్ మనసులో, ఈ యొక్క బల్వంత్ ఎప్పుడు ఏం చేస్తాడో ఎవరికీ తెలీదు, అతను నచ్చిన విధంగా అతన్ని మాత్రమే ప్రవర్తిస్తున్నాడు, అతని యొక్క ముందు వెనక రెండు రకాలుగా ప్రవర్తన ఉంది అని అలా మనసులో అభిప్రాయపడతాడు. ఇంత సమయానికి అందరూ సాయి వద్దకు చేరుకుని, సాయి ఏం చేయాలో అర్థం కావడం లేదు, ఈ ఆంగ్లేజీ ప్రభుత్వం వాళ్ళు పన్నులు రెట్టింపు చేశారు, ఏది కొనాలన్నా ఏ పని చేయాలన్నా కూడా పూర్తిగా మన మీద భారం పడుతుంది, వస్తున్న కాలం మనకి ఎక్కువ భారాన్ని సూచిస్తుంది, ఇక రోజులు గడవాలంటే కూడా మనకి ఇబ్బందులు నెలకొనే పరిస్థితులు వస్తున్నాయేమో అనిపిస్తుంది, ఇప్పుడు సాధారణమైన దుస్తులు ధరించే వాళ్ళం వారు పంపించే దుస్తులు ధరించాల్సిన పరిస్థితి నెలకొనిందంటే ఒక రకంగా వారికి మనం పన్ను రూపంలో ఎక్కువ డబ్బు చెల్లిస్తాము, అలాగే మనం వారి దుస్తులు కొనుగోలు చేయడం వలన మన యొక్క దుస్తులకి ప్రభావం పూర్తిగా తగ్గిపోతుంది,
ఇలాగే కొనసాగింది అంటే మన భవిష్యత్తు తరాలకి భావితరాలకి పూర్తిగా పన్నుల భారం రెట్టింపయ్యి మనం ఇచ్చేది కొద్దిగానే మిగిలే అవకాశం ఉంది అని వారు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో ఎద్దుల బండ్లు అలా చాలా ఎక్కువ మొత్తంలో సామాను వేసుకొని వస్తూ ఉంటాయి. వెంటనే పిల్లలంతా ఏమిటివి అని అడుగుతారు. వాళ్ళు చూడండి, ఈ షీడీ గ్రామానికి కొత్త రకం దుస్తులు అలాగే ఇతర సామాగ్రిని ఆంగ్లేజీ ప్రభుత్వం వారు పంపించారు. ఇప్పటి నుంచి మీరు కావాలంటే వీటిని కొనుగోలు చేసి మీరు ఉపయోగించవచ్చు, తద్వారా మీ జీవన శైలిలో మార్పులు చేర్పులు వస్తాయి అనగా వెంటనే అలా పిల్లలు, అంటే మనం కూడా ఇప్పటి వరకు ప్రహ్లాద్ ధరించిన దుస్తుల్లాంటి కొత్త దుస్తులు వేసుకోవచ్చు, వాళ్ళలాగా మనం కూడా గొప్పగా బతకవచ్చు, మన జీవన శైలిలో ఇప్పుడు మార్పు వచ్చి పడుతుంది, చూడడానికి మనం కూడా మహారాజులాగా ఉంటాము అని అలా వాళ్ళంతా మాట్లాడుకుంటూ ఉంటారు. వెంటనే వారు చూడండి, మీరు ఆట ఆడుకోండి, తర్వాత మీకు నచ్చిన విధంగా మాట్లాడుకోండి, మాకు కొద్దిగా పని ఉంది, పక్కకు వెళ్ళండి అని చెప్పి అలా ఎద్దుల బండ్లు తీసుకొని వెళ్ళిపోతారు. ఈ మాటల్ని అలా దూరంగా ఉన్న పెద్దవాళ్ళు విని చూసారా పిల్లల మీద ఏ విధంగా ప్రభావం పడిందో, ఇలా వారు చెప్పారో లేదో వాళ్ళు జీవన శైలిని అలా వాళ్ళు ఊహించేసుకుంటున్నారు. ఇదే విధంగా మార్పులు మొదలయ్యాయి అంటే ఇక మనం పిల్లల్ని అదుపులో పెట్టలేకపోతాము అనగా వెంటనే సాయి, చూడండి మనం ఎన్ని చేసినప్పటికీ కూడాను పిల్లల్ని అదుపులో పెట్టాలి అనుకుంటే అది ఎప్పటికీ అసంభవమే అవుతుంది. మనం ఒకటి, వాళ్ళకి మంచితనం తెలియపరచాల్సి ఉంటుంది, ఆర్థికంగా అలాగే మన యొక్క జీవన విధానాన్ని వారికి అర్థమయ్యే విధంగా వివరించాల్సి ఉంటుంది. నేను ఉదాహరణ చెప్పాలి అంటే మహేష్ని చూడండి, అతను ఇతర దేశాలలో చదువుకున్నప్పటికీ కూడాను మన యొక్క ప్రాంతంకి రాగానే మన యొక్క పద్ధతులు ఆచారాలు వ్యవహారాలని తెలుసుకొని అతను ఎంతో చక్కగా మెలుగుతున్నాడు. కేశవ్ కూడా అంతే. కాబట్టి మన యొక్క జీవనాధారం అనేది మన పిల్లల మీద వేరేగా వస్తుంది అని ఎప్పుడూ అభిప్రాయపడకూడదు. మనం ఎప్పటికప్పుడు రానున్న మార్పులకి అనుకూలంగా మారాల్సి ఉంటుంది అని అలా చెప్తారు. ఇంతలో మహల్సపతి గారు, సాయి పిల్లల మీద ప్రభావం అనేది చాలా త్వరగా పడుతుంది, పిల్లల్లో మార్పు అనేది సహజంగా కొత్తగా వస్తుంది, దాన్ని మనం అదుపులో పెట్టాలంటే చాలా కష్టం కదా అనగా వెంటనే సాయి, చూడండి పెద్దలుగా మీ బాధ్యత మీ కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వహించండి, పిల్లలకి చక్కగా చదువుని నేర్పించండి, వారి యొక్క జీవన విధానాన్ని మీరు తెలియపరచండి, ఇక వారిలో మార్పు అంటారా అల్లా మాలిక్ ఏక్ అని అంటారు. వెంటనే శ్రీకాంత్ అధ్యాపకులు గారు, మిగతా వాళ్ళు సాయి మాకు ముఖ్యమైన పని ఉన్నాయి, నేను తర్వాత కలుస్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మరుసటి రోజు ఉదయం సాయి అలా అడవి నుంచి నడుచుకుని వస్తూ ఉండగా ఇంతలో పాఠశాలలో పిల్లలు మాతృదేవత గురించి పాట పాడుతున్న సంభాషణ వినిపిస్తుంది. వెంటనే సాయి అలా పాఠశాలకి ఎదురుగా రావడంతో శ్రీకాంత్ అధ్యాపకులు గారు గ్రహించి బయటికి చేరుకొని నమస్కరిస్తారు. వెంటనే సాయి రాముడు మేలు చేయాలి అని ఆశీర్వదించగా వెంటనే శ్రీకాంత్ అధ్యాపకులు గారు, సాయి నిన్న మీతో మాట్లాడిన తర్వాత నాకు అనిపించింది ఏమిటి అంటే పిల్లల మీద ప్రభావం త్వరగా చూపుతుంది, కాబట్టి మన యొక్క జీవన శైలి అలాగే మన యొక్క అలవాట్లు పద్ధతులు వాళ్ళకి వివరించే విధంగా ఉండాలి అని ఉదయాన్నే నేను ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాను. మన యొక్క తెలుగు తల్లితో ఈ యొక్క కార్యక్రమాన్ని నేను ఆరంభించాను. వారికి ఇలా ఉదయాన్నే అన్ని విషయాల్ని చెప్పాలనుకుంటున్నాను, మన యొక్క జీవన శైలిని కూడా వారికి తెలియపరచాలనుకుంటున్నాను, తద్వారా వారిలో ఎంతో కొంతమంది ఈ యొక్క విధానాన్ని అలవాటు పరుచుకుంటారు అనేది నా యొక్క అభిప్రాయం సాయి అనగా వెంటనే సాయి నవ్వుతూ ఆ తర్వాత ఒక రాయి తీసుకొని అలా గీతలు రౌండ్గా గీస్తూ ఉంటారు. ఇంతలో లోపల నుంచి అలా పిల్లలు పరిగెడుతూ వస్తారు. అదే సమయానికి ప్రహ్లాద్ చేరుకొని సాయి అని గట్టిగా పట్టుకొని అలా సాయితో మాట్లాడడం మొదలు పెడతారు. వెంటనే ప్రహ్లాద్ని చూసి పిల్లలంతా చాలా సంతోషపడతారు. ఇంతలో ప్రహ్లాద్, సాయి మేము తిరిగి ఈ షీడీకి వచ్చేసాము, నాకు అసలు ముంబై ఏమాత్రం నచ్చలేదు, అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి ఎప్పుడు ఏదో ఒక సమస్య, అక్కడ పిల్లలు నన్ను అసలు ఏమాత్రం కలుపుకోలేదు, నాకంతా మనసు ఎక్కడే ఉంది, అనుకోకుండా తిరిగి వచ్చేసాను అనగా వెంటనే సాయి, కేశవ్ ఎక్కడ ప్రహ్లాద్ అని అడుగుతారు. అది నాన్నగారు ఇంటికి వెళ్ళారు అని చెబుతారు. మరోవైపు కేశవ్ ఇంటి వద్దకు చేరుకుని అమ్మా అమ్మా అని పిలుస్తాడు. వెంటనే కులకర్ణి సర్కార్ ఈ మాటలు విని, ఏమిటి కేశవ్ మాటలు అని చాలా సంతోషంగా అలా వెతుకుతూ కిందకి వస్తారు. ఇంతలో పూజా మందిరంలో ఉన్న రుక్మిణి స్వామివారిని నమస్కరించుకుంటూ, స్వామి నా కుమారుడు ఎప్పుడైతే ఇక్కడి నుంచి ముంబై వెళ్ళాడో అప్పటి నుంచి నాకు నా కుమారుడు పిలుస్తున్నట్టుగా, అతను నా దగ్గరే ఉన్నట్టుగా ఇలా అనిపిస్తుంది, కానీ వాడు నా దగ్గర లేడు అని
అలా బాధగా అంటూ ఉంటుంది. ఇంతలో కులకర్ణి సర్కార్ కింద వద్దకు చేరుకొని, హరిఓం హరిఓం, తేజ్వి తిరిగి వచ్చేసారా, కేశవ్ ఎక్కడా అని అడగ్గా, వెంటనే ఆమె తల్లిని వెతుక్కుంటూ పూజామందిరానికి వెళ్ళాడు అని అంటుంది. వెంటనే కేశవ్ని చూడాలన్న ఆతృతతో అలా పూజామందిరం వద్దకి నడుచుకొని వెళ్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ తేజ్విని గురించి అలాగే కేశవ్ గురించి ప్రార్థన చేస్తూ ఉంటుంది రుక్మిణి. నాకు నా కుమారుడు అలాగే కోడలు ఎప్పటికీ సంతోషంగా ఉండాలి, నేను రోజంతా వారి గురించి ఆలోచిస్తూ ఉంటాను, వాళ్ళు ఎలా ఉన్నారు ఏమిటి అని, నాకు నా కుమారుడు పిలుస్తున్నట్టుగా అనిపిస్తుంది, కానీ ఏం చేస్తాం చెప్పండి, వాళ్ళు ఇప్పుడు ముంబైలో ఉన్నారు అని అలా మాట్లాడుతూ ఉండగా అక్కడికి కేశవ్ చేరుకుని, అమ్మ మేము ముంబైలో లేము, తిరిగి వచ్చేసాము, ఇది అక్షరాలా సత్యం, ఒకసారి నన్ను ముట్టుకొని చూడు అని అలా ఆప్యాయతగా హత్తుకుంటారు. ఇంతలో అలా తల్లి ప్రహ్లాద్ ఎక్కడా అని అడగ్గా, సాయిని కలవడానికి వెళ్ళారు అని చెప్పడంతో ఇంతలో ఈ మాటలు కులకర్ణి సర్కార్ విని, తనకి ఎంత ప్రేమ ఉన్నప్పటికీ కూడాను కోపంగా అలా తిరిగి వెళ్ళి, ఏం తేజ్వి, నా మనవడు నన్ను కలవకుండా ఆ పక్కీని కలవడానికి వెళ్ళాడంట మొదట అనగా, వెంటనే తేజ్వి చాలా ఆవేశంగా, మేము ముంబై నుంచి త్వరగా తిరిగి రావడానికి కారణం కూడా ఆ ఫకీరే, అతని వల్లనే ఇదంతా జరిగింది అనగా, వెంటనే అక్కడ చేరుకున్న కేశవ్, ఇదంతా నిజం కాదు, మనం తిరిగి రావడానికి ముఖ్య కారణం నీవు, నీ వల్ల ఇదంతా జరిగింది, నీవు ఒక విషయం గుర్తుపెట్టుకో మాట్లాడే ముందు, ఏదైనా చేసే ముందు. ఏమిటి అంటే, నీవు ప్రతిసారి సాయిని తప్పుపడుతున్నావు, కానీ అందులో నిజం లేదు. విషయం ఏమిటి అంటే, ముంబైలో మనం ఉండడానికి అన్ని విధాలుగా ఇబ్బందులు వచ్చాయి అనగా, వెంటనే తేజ్వి, దీనంతరికీ కారణం ఆ బైరాగి కదా, అతను తన యొక్క మాయలు మంత్రాలు ఉపయోగించి మనకి అక్కడ ఇబ్బందులు వచ్చేలాగా చేసి త్వరగా తిరిగి వచ్చేలాగా చేశాడు, ఇదంతరికీ కారణం అతనే అనగా, వెంటనే కేశవ్, చూడు తేజ్వి, అనవసరంగా నువ్వు సాయిని తప్పపట్టవద్దు, సాయి ఎప్పుడు ఎవరికి హాని కలిగించాలనుకోరు, ఎక్కడ ఉన్నప్పటికీ కూడాను దేహి అని ప్రార్థన చేస్తే అందరికీ అన్ని విధాలుగా మేలు చేయాలనుకునే తత్వం సాయిది అనగా, వెంటనే అలా ఆమె చాలా ఆవేశంగా, నీవు ఎలా చెప్పగలుగుతావు, మీ బైరాగి వల్లనే మహేష్ మన అందరికీ దూరం అయిపోయాడు, అతను పూర్తిగా మారిపోయాడు ఇక్కడికి వచ్చాక, అతను అసలు ముంబై లాంటి గొప్ప పట్టణాల్లో జీవించేవాడు, అటువంటి వాడు ఈ గ్రామం వచ్చిన తర్వాత అసలు ఎలా మారిపోయాడు, ఆ అమ్మాయికి దగ్గర అవ్వడం ఏమిటి అని చాలా ఆవేశంగా అలా ఆమె యొక్క పెరటి దగ్గరికి చేరుకొని అక్కడ సవేరి అంతా శుభ్రం చేస్తూ ఉండగా అక్కడ ఉన్న పదార్థాలన్నింటినీ ఒక్కసారిగా కాలితో తన్నుతుంది, బుట్టల్ని వాటన్నిటినీ. వెంటనే సవేరి ఏం చేయాలో అర్థం కాక కంగారుగా అలా చూస్తూ ఉంటుంది. వెంటనే ఆవేశంగా, ఇదంతటికీ నీవే కారణం, నీవు ఎప్పుడైతే ఈ ఇంట్లో అడుగు పెట్టావో అప్పటి నుంచి అన్ని సమస్యలు మొదలయ్యాయి, నీ కారణంగానే ఇక్కడ అన్ని ఇబ్బందులు వచ్చి పడ్డాయి, చూడు నీవు నా తమ్ముణ్ణి దగ్గర చేసుకుని నా కుటుంబానికి దూరం చేసే ప్రయత్నం చేశావు, దీనికి తగిన తీవ్ర పరిణామాన్ని ఎదుర్కొంటావు, చూస్తూ ఉండు, నీవు ఏదైతే తప్పు చేశావో దానంతరికీ కారణం నీవే, మహేష్ మమ్మల్ని ఎంతగానో అమితంగా ప్రేమించేవాడు, అటువంటి వాడు ఈ రోజున నీ మాయలో పడి మా అందరికీ దూరం అయిపోయాడు, ఆ ఫకీర్ మాటలు విని నేను వదిలిపెట్టేది లేదు, మీ అందరికీ తగిన విధంగా శిక్ష పడేలా చేస్తాను అని పెద్దగా అరుస్తూ ఉండగా, ఇంతలో కులకర్ణి సర్కార్ చూడు తేజ్వి, నువ్వు చాలా దూరం ప్రయాణం చేసి అలసిపోయి వచ్చావు, నీవు ఇప్పుడు విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం, ఏదైనా ఉంటే నువ్వు తర్వాత మాట్లాడుకోవచ్చు, వెళ్ళు విశ్రాంతి తీసుకో అని అంటారు. తర్వాత చెప్తాను మీ సంగతి అని చెప్పి మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వెంటనే అక్కడ వారంతా వెళ్ళగా ఇంతలో కేశవ్, నేను నిన్ను క్షమాపణ అడుగుతున్నాను తేజ్వని తరపున అని అలా సవేరితో క్షమాపణ చెప్పి, దయచేసి తప్పుగా అపార్థం చేసుకోవద్దు, ఆమె సంగతి తెలిసిందే కదా అని అలా బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మరోవైపు సాయి మూడు చక్రాలను గీసి అందులో ఒక రాయి ఉంచి పిల్లలందరికీ అర్థమయ్యేలాగా శ్రీకాంత్ అధ్యాపకులు గారితో విషయాన్ని చర్చించే ప్రయత్నంలో నిమగ్నమవుతారు. మరోవైపు ముంబై నుంచి వచ్చిన వ్యక్తులు రకరకాల సామాను, బట్టలు, స్టీల్ సామాను, ఇంకా కొత్త వస్తువులు, బూట్లు, వీటన్నిటిని తీసుకువచ్చి అక్కడ ఉన్న వ్యాపారులకి చూపిస్తూ, ఇప్పటి నుంచి మీరు వీటిని అమ్మే ప్రయత్నంలో నిమగ్నం అవ్వండి, ఇవి చాలా బద్దిగ్గా ఉంటాయి, చాలా ఖర్చు తక్కువ, అలాగే వీటిని ఉపయోగించడం వలన మనకి వీలైనంత తక్కువ సమయం కేటాయించబడుతుంది, ఇప్పటి వరకు మనం ఉపయోగించే వస్తువుల వలన మనం ఎక్కువ ఖర్చుని పెట్టాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి, ఇవి ఎక్కువ సమయం కూడా పట్టవు వంట చేసుకోవడానికి, వీటన్నిటిని ఉపయోగించడం చాలా శ్రేయస్కరం అనగా, వెంటనే వాళ్ళు ఇప్పటి వరకు ఉపయోగిస్తున్నవి వేరు, ఇప్పుడు ఒక్కసారిగా
ఈ యొక్క జీవనశైలిలో మార్పు తీసుకురావాలంటే కష్టం కదా అనగా, వెంటనే వాళ్ళు, చూడండి ఇప్పటి వరకు మీరు ఉపయోగిస్తున్నవి సాధారణమైన నూలు బట్టలు, ఇప్పుడు మేము తీసుకువచ్చినవి సిల్క్. వీటిని ధరించడం వలన చూడడానికి చాలా హుందాగా కనిపిస్తారు. వీటి వలన మన యొక్క జీవనశైలిలో మార్పు వస్తుంది, అలాగే మన యొక్క వ్యవహారం, అలాగే మన యొక్క పద్ధతుల్లో మొత్తం పూర్తిగా మార్పులు చేర్పులు వస్తాయి. ఒక్కసారి వీటికి అలవాటు పడ్డారు అంటే మీరు ఇవే కావాలంటారు. చూడండి ఇప్పుడు సాధారణమైన చెప్పులు ధరిస్తున్నారు, మేము వీటికి బదులుగా బూట్లు తీసుకువచ్చాము. వీటిని ఏ కాలంలో అయినా ఉపయోగించవచ్చు. ఏ కాలంలో ఉపయోగించినప్పటికీ కూడాను పాదాలకి మట్టి పట్టదు, తద్వారా వీటిని మనం శుభ్రం చేసుకోవడానికి అనువుగా ఉంటుంది. అలాగే వీటి వలన మనం పూర్తిగా వర్షాకాలంలో కూడా మనం జాగ్రత్తగా బయటికి తిరగవచ్చు, ఎటువంటి ఇబ్బంది ఉండదు. వీటన్నిటినీ మీరు అలవాటు చేసుకున్నారు అంటే అంతా మంచి జరుగుతుంది అని చెప్పి అలా వారిని ఒప్పించి ఉన్న పాత వస్తువులను తీసేసి వీటిని అమ్మకానికి పెట్టమని చెబుతారు. మొదట ఒప్పుకోకపోయినప్పటికీ కూడాను ప్రయత్నం చేద్దామని వాళ్ళు బూట్లు, వాళ్ళు తీసుకువచ్చిన ఇతర రెయిన్ కోట్లు, అలాగే మిగతా సామాగ్రి, వివిధ రకాలుగా ఉపయోగించే స్టీల్ సామాను, అలాగే రకరకాల వస్త్రాలు, వాటన్నిటినీ అలా అమ్మకానికి మొదలు పెడతారు. వెంటనే వారు అందరూ అలా కొత్త జీవనశైలికి అలవాటుగా ముందుకు వెళ్దాము, మనం ఆంగ్లేజీ ప్రభుత్వం వారు ధరించినట్టుగా కొత్త బట్టలు ధరించవచ్చు కూడాను అని అలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతటితో ఎపిసోడ్ కంప్లీట్ అయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.